ఇటీవల పెంచిన డీఏ బకాయిలను ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిల విధి విధానాలు రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపిన ప్రభుత్వం 2023 అక్టోబర్ 31 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు మాత్రం పదవీ విరమణ సమయంలో బకాయిలు చెల్లించనున్నట్టు పేర్కొంది. సిపిఎస్ వర్తించే ఉద్యోగులకు బకాయిల్లో 10% ఫ్రాన్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు. మిగిలిన 90% జులై నుంచి 17 విడతల్లో చెల్లిస్తారు. జీపీఎఫ్ కి అర్హులు కాని పార్ట్ టైం ఉద్యోగులు, విఆర్ఏలు, ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకి జులైలో డీఏ బకాయిలు చెల్లిస్తారు. పెన్షనర్లకు జులై నుంచి 17 విడతల్లో డీఏ బకాయిలు చెల్లిస్తారు.